నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ప్రధాన ఆర్ఎన్బి రహదారిపై వాహనాలు పార్కింగ్ చేసి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. దాంతో ఎప్పుడు ఏ ప్రమాదం ఆ ప్రాంతంలో జరుగుతుందోనని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ఉన్న ఆత్మకూరు నెల్లూరుపాలెం మధ్యలో ఉన్న డబుల్ రోడ్డు వీవర్స్ కాలనీ వద్ద ప్రమాదాలకు అడ్డాగా మారింది. నెల్లూరుపాలెం నుంచి ఆత్మకూరు వెళ్లే వన్ వేలో ప్రభుత్వ వంద పడకల వైద్యశాలకు ముందుగా ఉన్న వీవర్స్ కాలనీ ఆర్ఎన్బి రోడ్డుపైకి ఉంది. ఆ ప్రాంతంలో దుకాణాలు రోడ్డుకు ఆనుకుని నిర్మించారు. ఆ దుకాణాల్లో కార్, ట్రాక్టర్ల మెకానిక్ షాపులు, ఇనుప వస్తువుల తయారీ, తదితర వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తున్నారు. ముఖ్యంగా కార్ మెకానిక్ షెడ్ ఉండడంతో రోడ్డుపైన కార్లు, ట్రాక్టర్లు నిలిపివేసి పనులు చేస్తుంటారు. దాంతో డబుల్ రోడ్డు సైతం సింగిల్ రోడ్డుగా మారిపోయింది. రెండు వాహనాలు పక్కపక్కన వెళుతూ ఆ ప్రాంతానికి వచ్చేసరికి సింగిల్ రోడ్డు మాదిరిగా వెళ్లాల్సి ఉంది. డ్రైవర్లు ఆదమర్చి వెళితే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగి ఉన్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని రోడ్డుపై పార్కింగ్ పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.